put out this. Let's start. Okay, important breakthrough. ఈ ఎన్డిఎంఏ డ్రగ్స్తో పాటు పాపిస్ట్రా సీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ మనకు ఎల్బీ నగర్ టాస్క్ ఫోర్స్ టీమ్ చేసింది. డిఫరెంట్ రూట్ కూడా మనం కనుక్కున్నాం, ట్రాన్స్పోర్టేషన్ రూట్ ఎట్లా ఉంటుందని. దీంట్లో మనం ఇద్దరిని నేరస్తుల్ని అరెస్ట్ చేశాం, ఒమారామ్ అండ్ దెన్ సన్వల్ రామ్. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. ఈ ఒమారామ్ అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసు సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ పెడ్లర్, ట్రాన్స్పోర్టర్ అండ్ కన్జ్యూమర్, ఇతను ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. మళ్ళీ మనం మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాస్పెక్టివ్ బయర్స్కి అమ్మే ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు, రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్లో కూడా కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ ఈ పెట్టింగ్లో కానీ ఈ పెడ్లర్స్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. వీళ్ళు మధ్యప్రదేశ్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన మన రాష్ట్రంలో అమ్మాలనే ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పాపిస్ట్రా 40 kgs, దెన్ ఎండిఎంఏ ఇట్స్ ఇస్ 10 grams. ఇవి రెండు కాంబినేషన్లో ఒకరే చేయడం అనేది డిఫరెంట్ పాత్. మన ఎంఓ క్రిమినల్స్ ఉంటారు కదా, అట్లనే ఇది డిఫరెంట్ పాత్ ఇవి. కానీ ఒకరే ఇవి చేయడం అనేది గివింగ్ అ డిఫరెంట్ కనోటేషన్ టు ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ పెట్లింగ్ యాక్టివిటీ. ఈ పెట్లర్స్ మీద ఇంకా డిఫరెంట్గా మేము ఫోకస్ చేయాల్సినది ఉంది. దీంట్లో ఇంతకుముందు రాజస్థాన్ నుంచి వచ్చేవి, ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్లో, బస్సెస్లో కానీ, ట్రైన్స్లో కానీ, అదర్ లారీలో కానీ ట్రావెల్ చేస్తూ స్మాల్ స్మాల్ కన్సైన్మెంట్ కూడా తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కసారి హ్యూజ్ కన్సైన్మెంట్స్ కాకుండా పట్టుబడతారనే భయం, ఈ వాచ్ పెరిగిందని చెప్పి ఉద్దేశంతో, సర్వెలెన్స్ ఉంది, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెరిగిందనే ఉద్దేశంతో డిఫరెంట్ వేస్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీన్ని వాడే విధానము మీకు తెలిసి ఉంటుంది. ఈ దీన్ని పౌడర్గా చేసి, మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ని పౌడర్గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్స్యూమ్ చేస్తారు. దానివల్ల ఈ ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి, అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు. ఇప్పుడు అంతా మనకు రాజస్థాన్ రూట్ నుంచి ఉంది, ఇది మధ్యప్రదేశ్ రూట్ కొత్త రూట్, ఈ వీళ్ళని పట్టుకోవడం మూలంగా డిటెక్ట్ అయింది. సో ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ చేసి ఇతన్ని కూడా తీసుకొస్తాం. వీళ్ళను కూడా పీడీ యాక్ట్లో కూడా వీళ్ళు డిటైన్ చేయడానికి ఉన్నటువంటి ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అది అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ యాక్టివిటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ కొంచెం వస్తుంది. కాబట్టి విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అగేన్స్ దీస్ పీపుల్. ఇది మనము హాట్ పర్సూట్గా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక స్పెషల్ వింగ్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ తెలంగాణ స్టేట్లో ఇటువంటిది నార్కోటిక్స్ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ కంటైన్ చేయడానికి ఆ ఫోకస్లో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో యాక్టివిటీ జరుగుద్ది. ఇప్పుడు దీంట్లో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చిన తర్వాత ఇక ఆటోలో కూడా పంపించడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ను క్రియేట్ చేసి వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన జోనర్ పిఎస్ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మల్కారం దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ నియర్ బై ప్లేస్లో. సో వీళ్ళు ఫర్దర్ ఇంట్రాక్షన్లో కంటిన్యూ చేసి ఇటువంటి వాళ్ళను ఇంకా ఏమేమి ఉన్నారు, కన్జ్యూమర్స్ ఎవరున్నారు, మీకు తెలుసున్నది ఆల్రెడీ ఒక వ్యక్తి మనం కన్జ్యూమ్ చేసిన అన్న అతను కూడా సిగ్నిఫికెంటే.
ఎంటైర్ ప్రాసెస్లో పట్టుకోవడానికి. సో సప్లై చూస్తే ఎక్కడి నుంచి ఇతనికి మెయిన్ సోర్స్ ఏంటి తెలుసు. సో డిమాండ్ సప్లై పర్స్పెక్టివ్లో ఒకవేళ ఇక్కడ కన్జ్యూమర్ అనే అతను డిమాండ్ ఉంటాడు, అతను అడుగుతాడు, సప్లై చేసేవాడు సప్లయర్ ఉంటాడు. ఈ రెండింటినీ మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ని ఎంటైర్ నెట్వర్క్ ఇది మనకు స్టాల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఎనీ ప్రాసెస్ ఈ చైన్లో ఎక్కడైనా వీకెస్ట్ లింక్ ఎక్కడున్నా దాన్ని దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎస్ఓటీ ఆఫీసర్స్ చేస్తున్నారు. సో అందుకోసమే మీకు మేము విజ్ఞప్తి చేస్తే ఏంటంటే ఈవెన్ కన్జ్యూమర్ ఆల్సో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఫర్ అస్, బికాజ్ త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద సప్లయర్ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ రీచ్ అవుట్ టు ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఆల్సో, త్రూ హిమ్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ ద నెట్వర్క్ ఈజ్ యునో స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఏరియాస్. ఎవరు కన్జ్యూమర్ స్టూడెంట్స్ ఉన్నారా, లేకుంటే యూత్ ఉన్నారా, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా ఫోకస్గా ఆపరేషన్ చేసినందుకు నేను మా ఎస్ఓటీ అధికారులను అభినందిస్తున్నాను. దీంట్లో ఎస్ఓటీ అఫీషియల్స్, తర్వాత డీసీపీ, ఇన్స్పెక్టర్స్ అండ్ మా కానిస్టేబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం మూలంగా ఈ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ ఈ 40 కేజెస్ పాపిస్ట్రా, దీంట్లో MDMA 10 గ్రామ్స్, ఇవన్నీ ఒక వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మనీ సీజ్ చేయడం జరిగింది, సెల్ ఫోన్స్. ఈ మొత్తం కలిపి 40 లక్ష రూపీస్ వర్త్ ప్రాపర్టీ ఈ ఆపరేషన్లో సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్డిఎంఏ కన్జ్యూమర్స్లో డిఫరెంట్, ముందుగా మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేసిన అతను ఆ పర్టికులర్ కన్జ్యూమర్కే చేస్తాడు, ఇప్పుడు మిక్స్ అవుతుంది. ఇట్ ఈస్ ఎన్డిఎంఏ ఉన్న అతను కూడా ఇది కాఫీ స్టాల్ తీసుకుంటున్నాడు, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ కూడా తీసుకుంటున్నాడు, అది మిక్స్ అయింది. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మోర్ డీటెయిల్స్. ఎండిఎంఏ ఉంటున్నారా అనుకుని ఉండేది, కొంచెం ఉండేది, వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు. అట్లా రెండు రకాల కన్జంప్షన్ ఉంది కాబట్టి వీళ్ళు వర్కౌట్ ఇంటరాక్షన్ రిపోర్ట్లు అన్నీ వస్తాయి, వీళ్ళు ఫాలో అవుతాం. అంటే ఇది యాక్చువల్లీ మన ఓవర్సీస్ కనెక్టివిటీ ఉండడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. కల్టివేషన్ మాత్రం రాజస్థాన్లో అవుతుంది, మధ్యప్రదేశ్ కూడా అవుతుంది, కానీ ఇది మనము ఈ టోటల్ నెట్వర్క్ సోర్స్ ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుందా, ఓవర్సీస్ కూడా వస్తుందా అనేది కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. దాన్ని హైయర్ లెవెల్లో కూడా వర్కౌట్ అవుతుంది. సార్ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపిస్ట్రా సార్ సారీ వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇస్ దిస్ పాపిస్ట్రా వాట్ కైండ్ ఆఫ్ డ్రగ్ ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంటాక్సికెంట్ డ్రగ్ విచ్ ఇస్ లైక్ ఎనీ అదర్ హీరోయిన్ అండ్ ఆల్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ సేమ్ వే. ఇట్స్ ఆల్సో ప్రాబ్లమ్ అంటే ఇందులో ఏంటంటే ఇది న్యాచురల్ ఎవ్రీడే ప్రాసెస్లో కొంచెం కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇట్ ఇస్ లైక్ డ్రింకింగ్ టీ లాగా అయిపోయింది కన్జ్యూమ్ చేయడంలో. దాన్ని టీ మెటీరియల్ చేసి దాన్ని పౌడర్ చేసి దాన్ని డికాక్షన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ఎన్డిపిఎస్ యాక్ట్ అఫెన్స్. సో వాట్ ఈస్ ద ప్రైస్ డీలింగ్ విత్ పర్ గ్రామ్ ఆఫ్ దిస్ డ్రగ్స్? ఇట్ ఈస్ టోటల్ వర్త్ ఇస్ 40 లక్ష రూపీస్. ది డిపెండ్స్ ఆన్ ద కన్జ్యూమర్ డిమాండ్ లైక్ వీ డిస్కస్ నౌ. సపోజ్ అ పర్సన్ హూస్ ఇన్ ద నీడ్ ఆఫ్ ఇట్ యూ విల్ పే మోర్ మనీ. పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ ఇమీడియట్ నీడ్ ఆఫ్ ఇట్ విల్ నాట్ పే మనీ. బట్ టోటల్ వర్త్ ఇస్ దట్ 40 లక్ష రూపీస్ వాట్ ఎవర్ వీ సీజ్ నౌ. అంటే మనం ఒక పర్టికులర్ అదే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఇది మిక్స్ అవుతున్నాయి అన్ని రకాల డ్రగ్స్, అన్ని రకాల పీపుల్కు సప్లై, జనరల్ సోర్స్ అయింది ఇప్పుడు. ఇది ఇట్స్ నాట్ వన్ పర్టికులర్ ఏరియా కాదు, అన్ని రకాలుగా మెటీరియల్, అన్ని రకాలుగా పీపుల్ కన్జంప్షన్ వస్తుంది. విల్ గెట్ దోస్ ఫ్యాక్ట్స్ వెన్ వి ఇంట్రాగేట్ దెమ్. అంటే నేను ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ పర్టికులర్ రాష్ట్రం వచ్చిన వాళ్ళని కానీ నేను క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా చెప్పడం సరైనది కాదు. బట్ ద సోర్స్లో మనం వచ్చినాయి కొన్ని రూట్స్, ఎవరెవరు వస్తున్నారనేది మేము దాని మీద అన్రావెల్ చేస్తున్నాము. అది ఒకవేళ అట్లా నిజంగానే ఉంటే మీకు డెఫినెట్గా వెల్కమ్ టు దాట్. సార్ మీరు కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేశారా సార్ ఈ కేసులో? కన్జ్యూమర్స్ ఇతను ఒక అతను కన్జ్యూమర్ అవుతాను. ఇప్పుడు సన్వాల్ రామ్ అతన్నాడు, A2 ఉన్నాడు కదా, అతను కన్జ్యూమర్. ఇంకా వేరే వాళ్ళు ఏంటంటే ఇది అమ్మడానికి వేరే వాళ్ళను తీసుకొచ్చే టైంలో మనం పట్టుకున్నాం. వీళ్ళని ఇంట్రాక్షన్ ప్రాసెస్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎవరికి అమ్మబోతున్నారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంత మెటీరియల్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఎవరెవరు స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది.
ఇదే క్వాంటిటీ ఎట్లా అంటే వాళ్ళు బస్సులో తెస్తున్నారు కొన్నిసార్లు, కొన్నిసార్లు వాళ్ళు వచ్చేప్పుడు ట్రైన్ రూట్లో తీసుకొస్తున్నారు, లారీలో తెస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోటార్ బైక్స్ మీద కూడా వాళ్ళకి డిఫరెంట్ కన్సైన్మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి చేస్తున్నారు. దే టేక్ అడాప్టింగ్ డిఫరెంట్ మెథడ్స్, మెథడాలజీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. సడన్లీ సప్లై ఎప్పుడు వస్తుంది, డిమాండ్ ఉంటేనే వస్తుంది. దీస్ పర్టికులర్ అక్యూజ్డ్ ఉమర్ రామ్, ఇది ఇంతకుముందు కూడా అరెస్ట్ అయినాడు, ఇది ఇదే యాక్టివిటీ ఉన్నాడు ఇతను. వీళ్ళేంటంటే ఇక్కడ వచ్చి చిన్న కవర్ జాబ్ ఏదో ఉంటుంది పని చేస్తూనే, ఇతను కార్పెంటర్గా ఉండి రైలింగ్ ఉంటాయి కదా మనం, అవి ఆ యాక్టివిటీలో ఉన్నాడు. సో దే హ్యావ్ సమ్ అదర్ జాబ్ టు డూ, దెన్ వెన్ ఎవర్ దే కైండ్ ఆఫ్ డిమాండ్ ఈస్ దేర్ అండ్ రొటీన్ వే దే ఆర్ డూయింగ్ ఇట్. సీ దిస్ కన్సైన్మెంట్ టూ వెరైటీస్లో ఉంది. సో ఎనీ వన్ కెన్ బి ద టార్గెట్, ఎనీ వన్ కెన్ బి ద కన్స్యూమర్. సో వి కాంట్ స్పెసిఫికలీ సే, ఇందాక అడిగారు ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటున్నారా షాప్స్లో పెట్టినారు, అది ఈ టైంలో మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నాము. ఇప్పుడు లేబుల్ చేయలేము పలానా వాళ్ళు చేస్తారంటే, మీరు అది థియరీ వచ్చేస్తుంది పలానా వాళ్ళే చేస్తున్నారు. అందరిలో అందరు ఉంటారు, అందరిలో గుడ్ పీపుల్ ఉన్నారు, అందరిలో సమ్ పీపుల్ కన్స్యూమ్ ఇట్ ఆల్సో.